చంద్రబాబు లిక్కర్ స్కామ్లో పురంధేశ్వరి సాక్ష్యం, సాయిరెడ్డి డిమాండ్. ఏపీ రాజకీయాలలో సాయిరెడ్డి వర్సెస్ పురంధేశ్వరి డైలాగ్ వార్ కొనసాగుతోంది. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ కొంతకాలంగా వైసీపీ ముఖ్య నేతలు ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఏపీలో మద్యం డిస్టిలరీలు అమ్మకాల విషయంపైన పురంధేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సాయిరెడ్డిని టార్గెట్ చేశారు. సాయిరెడ్డి దీనికి కౌంటర్గా పురంధేశ్వరి పైన పలు ఆరోపణలు సంధించారు. ఈ ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఏపీలో డిస్టిలరీలు మద్యం అమ్మకాలపైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పలు ఆరోపణలు చేశారు. ఇందులో వైసీపీ ఎంపీలకు ప్రమేయం ఉందని ఆరోపించారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. దీనికి స్పందనగా సాయిరెడ్డి సీరియస్గా స్పందించారు. పురంధేశ్వరి లక్ష్యంగా పలు ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ మరిది చంద్రబాబు కోసం పురంధేశ్వరి రాజకీయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాయిరెడ్డి బెయిల్ వ్యవహారంపైన పురంధేశ్వరి నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. ఏపీసీఐడి ఏపీలో చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ పైన కేసు నమోదు చేసింది. అందులో చంద్రబాబును A3గా పేర్కొంది. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కేసుల ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్లో చంద్రబాబు గారు A3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి గారు దర్యాప్తు సంస్థ సిఐడికి అందజేయాలి. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు. వాస్తవాలు బయటపడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలి అంటూ సూచించారు. ఇక ఈ ఇద్దరు నేతల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్లో ఇది కొత్త మలుపుగా కనిపిస్తోంది. సాయిరెడ్డి చేసే ప్రతి ట్వీట్ పైన స్పందించాల్సిన అవసరం లేదని గతంలోనే పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. లిక్కర్ వ్యవహారంలో పూర్తి ఆధారాలు సేకరించామని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఆ ఆధారాలను సిఐడికి ఇవ్వాలని సాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపైన బీజేపీ ముఖ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఏపీలో పురంధేశ్వరి వర్సెస్ వైసీపీగా కొనసాగుతున్న వార్ ఎన్నికల నాటికి ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.